పిల్లడి ఆరోగ్యం బానే ఉందిగా మీ దైవల బానే ఉందమ్మా ఇదిగోనమ్మా నీ గొలుసు పిల్లడిని జాగ్రత్తగా చూసుకో అలాగేనండి ఏమా వడ్డీ వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టావు అదేం కాదురా వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని పాప అర్జెంట్గా డబ్బులు కావాల్సి వచ్చి మార్వాడి దగ్గర గొలుసు తాగట పెట్టడానికి వెళ్తుంటే జాలేసింది వడ్డీ డబ్బులు ఎందుకు దండగని నా దగ్గర ఉంటే ఆ డబ్బులు నేనే ఇచ్చానురా వద్దంటున్నా బలవంతంగా గొలుసు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది వాడేదో ఊరికాని ఊరొచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటుంటే నువ్వేంటి వాడి పట్టు కొడుతున్నావు వాడేం అమాయకుడు కాదులే ఉన్న ఉద్యోగం పోయి పాప ఆ జ్యోతి ఏవో ఖర్చులకని వాడి దగ్గర గొలుసు తాగట పెట్టడానికి వెళ్తే రూపాయికి 10 రూపాయలు వడ్డీ వసూలు చేసట వాడేం బాగుపడతాడు వాడి చేతులు పడిపోను ఇదిగో అమ్మా మీరు తాకట్ పెట్టిన నగలు సరిగా ఉన్నాయో చూసుకోండి ఎందుకు అప్పుడే తిరిగిస్తున్నారు మీ దగ్గర తీసుకున్న డబ్బులు రెంట్కి మిగతా వాటికి ఖర్చు అయిపోయాయి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అమ్మా తల్లి నేను డబ్బు అడగట్లేదు ముందు మీ నగలు మీరు తీసుకోండి లేదా ఈ ఏరియాలో నేను బిజినెస్ చేయలేను చూడడానికి మంచి అమ్మాయిలా ఉన్నావు అని చెప్పి నగలు పెట్టుకుని డబ్బు ఇచ్చాను నీకు ఆ కాళీకి సంబంధం ఉందని తెలిస్తే అసలు ఈ నగలు తీసుకునేవాడినే కాదు మొగుడు పిల్లలు రోడ్డున పడి గొడవ పడ్డా చూసే వాళ్ళక తప్పుగా అనిపించదు మరి మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందో ఎవరికి తెలుసు మధ్యలో నా తలకాయ ఎందుకమ్మా పగలు కొడతారు కాళీ నేను ఇన్స్పెక్టర్ గారు తీసుకురమ్మన్నారు ఎందుకో నీ మీద కంప్లైంట్ ఇచ్చారు నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరికి ఉంది ఇక్కడ ఎవరో జ్యోతట ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది మేడం ఇక్కడ జ్యోతి అంటే ఎవరండి నేనే నేను ఎల్ఐసి ఆఫీస్ నుంచి వస్తున్నా అండి చనిపోయిన సూర్య గారు ఇన్సూరెన్స్ చేశారు నామిని మీ పేరు ఇచ్చారు ఆయన ఇంటికి వెళ్తే మీరు అడ్రస్లో ఉన్నారని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు ఇక్కడ సంతకం పెట్టండి వస్తానండి ఏమ్మా జ్యోతి ఏంటమ్మా ఇది నువ్వు చాలా మంచి పిల్లవి అనుకున్నాను ఇలా చేస్తావనుకోలేదు మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చానని మీకు బాధగా ఉండొచ్చు కానీ నా గురించి ఆలోచించండి ఏంటమ్మా ఆలోచించేది వాడు పైకి రౌడీతనంగానే కనిపిస్తాడు కానీ నలుగురికి మంచి చేసే మనసేనమ్మా ఎవరి కొడుకు వాళ్ళకి గొప్పగానే ఉంటాడు అతను చేసే వెదో పనులు మీకు ముందుగా ఉంటాయి ఏదైనా కొంతవరకే సహించగలం అంత చేయకూడని పని ఏం చేశాడు ఆ రోజు నన్ను నేను కాపాడుకోవడం కోసం కాళీ మనిషిని అని చెప్పిన ఒక్క మాట పట్టుకుని ఈ రోజు ఊరంతా నేను తన మనిషినని చెప్తున్నాడు నా ఉద్యోగం పోగొట్టాడు మార్వాడి దగ్గరికి వెళ్ళి నాన్న అల్లరి చేశాడు ఇవన్నీ చేయమని నేను అడిగానా బరువుగా బతుకుతున్న నన్ను బజార్కి ఈడ్చాడు ఇది చూసారా నా సూర్య ఇన్సూరెన్స్ డబ్బు నేను ప్రేమించిన వాడు నాతో ఉండకపోవచ్చు కానీ తన ప్రేమ నాతోనే ఉందనడానికి ఇదే నిదర్శనం ఈ డబ్బుతో నేను ఐఏఎస్ చదువుకోగలను నాకెవరి సహాయం అక్కర్లేదు ఒక ఆడదాని మనసును అర్థం చేసుకోకుండా బాధ పెట్టే కాళీ లాంటి కొడుకుని కన్నా ఒకటే కనకపోయినా ఒకటే ఇక మాట్లాడుకో వాడి గురించి నీకేం తెలుసు నువ్వు అనుకున్నట్టు ఆడదాని మనసు అర్థం చేసుకోలేనంత చెడ్డవాడు కాదు నా కొడుకు ఇప్పటి వరకు నన్ను అందరూ కాళీ కన్నతల్లినని అనుకుంటున్నారు కానీ నేను వాడి కన్నతల్లిని కాదు జీవితంలో ఏ విధమైన ఆధారం లేక అనాథగా బతకడం ఇష్టం లేక ఈ వయసులో ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్య మీకేమొచ్చింది నా కన్న బిడ్డలకి నేను సమస్య అయ్యాను బాబు నాకు ముగ్గురు కొడుకులు వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు ఆ తర్వాత వాళ్ళని పెంచడానికి నేను చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు వాళ్ళు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తూ భార్యా బిడ్డలతో హాయిగా ఉన్నారు కానీ కన్న తల్లి తిందా లేదా అన్న ఆలోచనే వాళ్ళకి లేకుండా పోయింది బాబు బతికుండగానే కన్న తల్లికి ఇంత ముద్దు పెట్టలేని వాళ్ళు నేను చచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి నన్ను అనాథ శవంలా బయటికి ఈడ్పించేస్తారని భయపడ్డాను తెలిసిన వాళ్ల మధ్యలో ఒక అనాథ శవంలా వెళ్లిపోయే బదులు ఎవ్వరికీ తెలియకుండా ఇలా గుట్టుగా చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను ఎందుకయ్యా నన్ను కాపాడావు
కన్న బిడ్డలు మిమ్మల్ని చూడలేదని మీరు బాధపడుతున్నారు, నన్ను కన్న వాళ్ళనే నేను చూడలేదని నేను బాధపడుతున్నాను. మీరు నాకు అమ్మగా ఉండొచ్చుగా. పిల్లల్ని దత్తత తీసుకునే తల్లులు ఉంటారు, కానీ తల్లుల్ని దత్తత తీసుకునే కొడుకులు ఎక్కడా ఉండరు. ఈ అమ్మని దత్తత తీసుకున్న కొడుకు మా కాళి. అలాంటి బిడ్డ గురించి తప్పుగా మాట్లాడుకు, తప్పుగా అర్థం చేసుకోకు. ఏమా, మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, మీ ఇష్టం వచ్చినప్పుడు వాపస్ తీసుకోవడం మాకేం పర్లేదనుకున్నావా? ఏ లేదంటే వెళ్ళి బిల్లాడని పట్టుకొస్తావా ఏంటి? ఏయ్, నువ్వు ఊరుకోవాయా బాబు? వచ్చినప్పటి నుంచి నీ గోలు భరించలేకపోతున్నావు. ఉండమ్మా, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఏ గోపాల్, అతను వదిలే రామ్మా, సంతకం పెట్టు. మీ అమ్మగారు చెప్పారు, అందుకే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను. కేసు వాపస్ తీసుకున్నా తీసుకోపోయినా నేను పెట్టే టార్చర్ తెప్పకోలు తట్టుకోలేక సాయంత్రానికి వాళ్ళే నన్ను పోరా బాబు అంటారు. నువ్వు అనవసరంగా ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేసుకోకుండా ఇల్లు చదువుకోపు. హెడ్డో వస్తా. మళ్ళీ రావద్దయ్యా బాబు, నువ్వు వస్తే మేము తట్టుకోలేము. అమ్మా, మీరు ఒకసారి సార్ని కలిసి ఓ మాట చెప్పాలండి. భూమి గుండ్రంగా బంతిలా ఉంటుందని చదివాను, కానీ ఇంత చిన్న బంతని నేను అనుకోలేదు. పోలీస్ స్టేషన్ లో విడిపోయాం, మళ్ళీ పోలీస్ స్టేషన్ లోనే కలుస్తున్నాం. ఒక నెల రెండు నెలలు కాదు, 6 నెలలు సస్పెండ్ అయ్యాను. నాకు సెల్యూట్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ చేసిన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? నువ్వు. తప్పు చేయకుండా శిక్ష అనుభవించాను, అనుభవించిన శిక్షకి తప్పు చేయాలి కదా. అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు నీ వల్ల కాదు. భయపడుతున్నావా? నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను, కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నిన్ను వదలను. వెళ్ళు. హెడ్డు సార్, ఆమె సీతాదేవి, ఆవిడ మీద కన్నేసు. ఆమె సీత అయితే తమ రాముడా సార్? నేను రావుణ్ణా? రావణుణ్ణి. రెండు నెలలు గడు ప్రేమ మీద నాదు. అబ్బాయి అబ్బాయి, రామ వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? 10 తలకాయలు ఉండాల్సిన రావణుడికి 9 తలకాయలే ఉన్నాయి. కావాలంటే చూడు. నిన్ను తలకాలు ఉన్నాయి కదా బాయ్. బాబాయి, నువ్వు మందులో మాట్లాడుతున్నావు, కావాలంటే చూడు. క్వార్టర్ పన్నెం. వీడు క్వార్టర్కు బొక్కెట్టాలో ఉన్నాడు. ఏంటి బొక్క గిక్క అంటున్నావు? బొక్క కాదా బాయ్, లెక్కెట్టాను అంటున్నాను. అయితే పన్నెం కట్టు, లెక్కెట్టు ఎన్ని తలకాయలు ఉన్నాయో. వీడు వదిలేలా లేడు, వీడి దారిలో వెళ్ళిపోతేనే బెటర్. కరెక్ట్గా 9 ఉన్నాయి అబ్బాయి. కేవలం క్వార్టర్ మందు కోసం 10 తలకాయలు 9 తలకాయలు అంటావా? వయసును బట్టి అని బిహేవ్ చేయద్దాం. ఊస్తే ఊసాడు, క్వార్టర్ మిగిలింది. అనుకున్నాను ఇలా ఏదో పెద్ద తెలివిగా బిహేవ్ చేసి పప్పులో కాలేస్తావని. ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళగలం, కానీ ఐఏఎస్ రాయడానికి ఇక్కడికే రావాలి. అది నాకు తెలియకుండా అస్సలు రాయలేవు, కానీ నువ్వు రాయకుండా ఉండలేవు. అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఎగ్జామ్ ముందు రోజు వరకు నీకు టైం ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకో, కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నేను వదా. ఉందా
పడ్రా నువ్వు. సిటీలో ఉన్న ఆంజనేయులందరినీ తీసుకొచ్చాం సార్. ఎందుకు సార్ మమ్మల్ని అందరిని పిలిచారు? రామాంజనేయ నాటకం వేయాలా? నేను బాగా చేస్తాను సార్, చేసి చూపెట్టమంటారా? నేను అడిగారా? పోనీ పద్యం పాడతా రామా. మరి ఏం చేయాలో మీరే చెప్పండి సార్. సార్ కొట్టాలా? భలేవారు సార్, మీరు చెప్పారని మిమ్మల్ని కొడితే ఆ తర్వాత పోలీసులు కొట్టారని నా మీద కేసు పెట్టి బొక్కలో దోస్తారు సార్. చెప్పించాయి కొట్టు. ఎరా తప్పించుకుందాం అని చూస్తున్నావా? అస్సలు తగలకుండా కొట్టు సార్. నాటకాల్లో ఇలాగే కొడతారు సార్, వెనక నుంచి సౌండ్ ఇస్తారు సార్. ఇది పోలీస్ స్టేషన్. అవును సార్. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ రావాలి సార్. కొట్టు. కొట్రా. ఓరి దుష్టుడా, ఊర్ఖుడా, రాజుకొనుము నా దెబ్బ. ఎందుకు తిడుతున్నావు సార్? నేను బాగా ఎమోషన్ అయితే తిరితే కానీ కొట్టలేను సార్. సరే కానీ తిట్టు. ఓరి దుష్టరావణ, సీతమ్మ తల్లి మీద చేయడానికి నీకు ఎంత ధైర్యం? ఏంటి సార్ మీరే కదా సార్ కొట్టపతి, మళ్ళీ ఎందుకు కొట్టారండి? ఇది కొట్టినందుకు కాదురా, తిట్టినందుకు. మీరెవరు కొట్టలేదు, కొట్టలేదురా. కొట్టలేదా? ఇప్పుడే కదా సార్ మేమంతా క్యూ కట్టి కొట్టాము. కొట్టారు కానీ కొట్టింది మీరు కాదు. ఇదేంటి తిన్న దెబ్బలకు స్క్రూ గన్ లూజ్ అయిందా? వాడి వదలను, పట్టుకుంటాను. ఆ నీతి అన్నలో కనిపెట్టలేడు. ఎలా చెప్పగలవు? హనుమంతుడి వేషంలో కొట్టింది కాళీయే. ఆ అమ్మాయి నీడు బాగా టార్చర్ చేస్తుంటే నేనే కాళీతో చెప్పి ఇరిగి